గజ్వేల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారుల బండ్లను తొలగిస్తున్నారు పోలీసులు. గజ్వేల్ పట్టణంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో రోడ్లపై ఉన్న చిన్న చిన్న వ్యాపారుల దుకాణాలను తొలగిస్తూ జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు వారికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్ దగ్గరలో కొంతమందికి, పాత చేపల మార్కెట్ వద్ద కొంతమందికి స్థలం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్లపై జనాలు గుమిగూడకుండా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లలో రైతులందరూ అమ్ముకునే విధంగా కూరగాయలను అమ్ముకోవాలని, ఏ ఒక్కరు కూడా బయట కూరగాయలు అమ్మవద్దని తెలిపారు. రోడ్డు పక్కన ఇరుకగా ఉన్న సందులలో చిరు వ్యాపారులు వ్యాపారం కొనసాగిస్తున్నారని, వారికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారుల బండ్లను దానికి సంబంధించిన 2-3 స్థలాలు ఏర్పాటు చేశామని, 1 పోలీస్ స్టేషన్ వద్ద, 2 చేపల మార్కెట్ వద్ద, 3 పాత కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ పోలీస్, ల్యాండ్ ఆర్డర్ పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి గజ్వేల్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఇటు డ్రైవ్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గజ్వేల్లో ఫుడ్ ఐటమ్స్ కానీ, మిర్చి బండ్లు కానీ, టీ స్టాల్స్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా పాత ఫిష్ మార్కెట్ దగ్గర పెట్టుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించినారు. మేము ఇలా సదర్ షాప్కి చెప్పి మేము వేసుకున్నాం. ఏమైనా అభ్యంతరం ఉంటే మా సదర్ షాప్తో మాట్లాడిపిస్తాం. ఇంతకుముందు 2-3 సారి మాట్లాడిపించినాం సదర్ షాప్తో, పెట్టుకోర్రీ ఎవరన్నా వస్తే మేము మాట్లాడతామన్నారు. ఇప్పుడు సదర్ షాప్ ధర బిజీగా ఉన్నాడు, వస్తలేడు. మాకు ఒక రోజు టైం ఇయ్యదు, ఇప్పటిదాకా 3 రోజులు అన్నారు, ఇంకో ఇంకా 4 గంటల దాకా ఛాన్స్ ఇయ్యదు.